Hello viewers, welcome back to the channel. In this video, we will first 3 months of pregnancy lo scan ente important. A scan lo elanti determinations chesukovachu. Is it necessary for first 3 months of pregnancy ane vishayalanni kuda ee video lo manam clear ga telusukundam. Mari video laku velle mundu naadu oka chinna request. Evaraithe mana channel ni first time chustunnaro subscribe cheskondi, alage pakkane unde bell icon ni activate chesukunnatlayite నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో స్కాన్ వద్దలే లేదంటే రేడియేషన్ ఉంటుంది, 3 మంత్స్ తర్వాత స్కాన్ తీసుకుందాము అని చెప్పి చాలామంది ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ స్కాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో స్కాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం చూసినట్లయితే, ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐదర్ ఎందుకంటే మీ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయం లోపల ఉందా లేదంటే ట్యూబ్స్ లోపల ఉందా అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే సింగిల్ లైవ్ ఉందా లేదంటే ట్విన్ ఉన్నారా, ట్రిపుల్ కేన్ ఉన్నారా అని చెప్పేసి ఒక ప్రెగ్నెన్సీ రెండు బేబీస్ ఉన్నారా, మూడు ఉన్నారా అనేది తెలుసుకోవటం కూడా ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ అన్నమాట. సో అదర్ దెన్ ద యూట్రస్లో ఉంది అంటే ఆ పిండం అనేది శాక్ జెస్టేషన్ శాక్ అనేది ట్యూబ్స్ లోపల డిపాజిట్ అయినట్లయితే అంటే ఇంప్లాంట్ అయినట్లయితే దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల ఏమవుతుందని ఇనిషియల్ స్టేజ్లో మీరు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తెలుసుకున్నట్లయితే కొన్ని మెడిసిన్స్ ద్వారా దాన్ని తీసేయటం కానీ ఏదో కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కాకుండా నార్మల్గానే తెలుసుకొని దానికి రిమూవింగ్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకోవచ్చు. కానీ 3 మంత్స్ తర్వాత దాటిన తర్వాత అది ఎమర్జెన్సీ ఎక్టోపిక్ రప్చర్గా మారిపోతుంది. అంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అంటే ట్యూబ్స్లో డెవలప్ అయిపోయి అంటే 3rd మంత్ అయిపోయేలోపు 4th మంత్కి వచ్చాక అది రప్చర్ అయిపోయి అక్కడంతా బ్లీడ్ అవ్వటం, ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయటం, సర్జరీ చేయటం లాంటివి జరుగుతాయి. సో ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట స్కాన్ అనేది. కొంతమందిలో ఈ యొక్క జెస్టేషన్ శాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదర్ రెగ్యులర్ శాక్ ఇర్రెగ్యులర్ శాక్ అనేది కూడా ఇంపార్టెంట్. రెగ్యులర్ శాక్ అయితే మీరు హెల్దీ ప్రెగ్నెన్సీ అని మీనింగ్, ఇర్రెగ్యులర్ శాక్ అయితే ఎప్పుడైనా కూడా ఇది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ, ఏదర్ ఎప్పుడైనా కూడా అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ శాక్ అనేది గర్భాశయం లోపల ఉన్నట్లే ఇది హెల్దీ ప్రెగ్నెన్సీ, అది నార్మల్గానే డెవలప్ అయ్యి హెల్దీగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి అంటే టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వస్తుంది కానీ ఇమీడియట్గా స్కాన్ తీసినప్పుడు ఎండోమెట్రియల్ థిక్నెస్ మాత్రమే విజిబుల్ అవుతుంది. అలాంటి వాళ్ళని మినిమం 2 వీక్స్ వరకు కూడా వెయిట్ చేసి స్కాన్ తీసుకోమని చెప్పి అడ్వైస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా స్కాన్ని డిటర్మైన్ చేయటం వలన ఇన్ని లాభాలు అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే కొంతమందిలో ఈ హార్ట్ బీట్ వచ్చినట్లు ఉంటుంది కానీ సటన్ పీరియడ్ వచ్చిన తర్వాత హార్ట్ బీట్ అనేది ఆగిపోతుంది. సో ఇది ఆటోమేటిక్గా బయోకెమికల్ ప్రెగ్నెన్సీ కిందకి వస్తుంది, అంటే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అనేది బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో మీరు ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో దీన్ని మనం స్కాన్ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ స్కాన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవరు కూడా ఇగ్నోర్ చేయకుండా మీకు హెల్దీ ప్రెగ్నెన్సీయా లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఉందా, అలాగే బేబీ యొక్క శాక్ ఎలా ఉంది, జెస్టేషన్ శాక్ అనేది రెగ్యులరా ఇర్రెగ్యులరా, బేబీ యొక్క హార్ట్ బీట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క హార్ట్ బీట్ ఎప్పుడైనా కూడా బేబీ హార్ట్ బీట్ 120 to 180 బీట్స్ పర్ మినిట్ ఉన్నట్లయితే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ హెల్దీ బేబీ హార్ట్ బీట్. బట్ కొంతమందిలో ఉండవలసిన హార్ట్ బీట్ కంటే తక్కువ అంటే బిలో 80 బీట్స్ పర్ మినిట్ ఉన్న, అబోవ్ 180, 200, 250 ఇలా ఉన్నా కూడా అది ఆటోమేటిక్గా అబార్షన్ అయ్యేది అంటే అన్హెల్దీ ప్రెగ్నెన్సీ కింద డిటర్మైన్ చేస్తారన్నమాట. సో ఈ మీ స్కాన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అండర్స్టాండ్ అయ్యి ఉంటుంది. సో మీరు తెలుసుకున్న వెంటనే మీ రెగ్యులర్ పీరియడ్స్ అయి ఉంటే, మీ పీరియడ్ అయిపోయిన వెంటనే మీకు టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ అని డిటర్మైన్ అయితే ఇమీడియట్గా వితిన్ 1 వీక్లో డాక్టర్ అంటే 3 నెలలు దాటక ముందే మీకు ఎన్టీ స్కాన్ రాయటం లేకంటే డబుల్ మార్కర్ ఇన్వెస్టిగేషన్ బ్లడ్ టెస్టులు రాయటం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. దీంట్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వితిన్ 3 మంత్స్లో మీరు ఐడెంటిఫై చేసుకొని ఇన్కేస్ బేబీకి గ్రోత్ సరిగా లేదా అనే దాని గురించి డిటర్మైన్ చేసుకొని కూడా గ్రోత్కి తగిన మెడిసిన్స్ ఇవ్వటం లేదంటే ఇది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళే అబార్షన్ చేయటం లాంటివి అడ్వైస్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉండే స్కాన్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి.
దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మీరు కూడా హ్యాపీగా ఉండండి. అంటే డౌట్ఫుల్గా ఎలా ఉందో ఏమో, బేబీ హార్ట్ బీట్ వచ్చిందో లేదో, లేదంటే పిండం అనేది అంటే శాక్ అనేది గర్భాశయం లోపల ఉందో ట్యూబ్ లోపల ఉందో, ఇవన్నీ కొన్ని టెన్షన్ పడేకన్నా కూడా ఒక స్కాన్ తీసుకొని మీరు రిఫ్రెష్మెంట్ అయ్యి మీరు హెల్దీగా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బేబీ కూడా హెల్దీగా గ్రోన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.